థ్యాంక్ యూ సో మచ్ ఒకరు ఒక ప్రశ్న పంపించారు సేవకుడు తలంపులు మానవ నైజం కాబట్టి పాప తలంపు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి మళ్ళీ మళ్ళీ వచ్చిన ప్రార్థన పాప తలంపులు వచ్చిన ఏమీ కాదు అని బోధించాడు బోధించాడంట ఈ సేవకునికి ఏమి సమాధానం చెప్పాలి నన్ను ఒకరు అడిగారు అని ఒక సహోదరి ఈ యొక్క పాపతలంపులు వచ్చినా ఏం కాదని ఎవడు చెప్పాడు ఒక ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు వాడిని అడగమని మన ఎందుకు అడుగుతున్నాడు ఇదేం కదండి ప్రపంచం మీద ఎవడెవడ వాటి అనేది మనం సమాధానం చెప్తాము ఓకే ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వాడు అక్కడనే ఆమెతో వ్యభిచరించిన వాడగును అని ఏసై ఎందుకు చెప్పాడంటే శారీరకంగా ఒక బ్రోతల్ హౌజ్కో వ్యభిచార కొంపకో పోయి అక్కడ ఒక వేష్యతో శారీరకంగా కలవాలంటే మనం ఎంత భయపడతాము ఇంత ప్రాసెస్ చేయగలమా ఆ కొంప వెతుక్కొని పోయి డబ్బులు ఇచ్చి మనం శారీరకంగా చేయగల అంత దమ్ము ధైర్యం అనకుండా ప్రాక్టికల్గా ఒక స్త్రీతో నేను పాపం చేయాలంటే ఎంత గడగడ వణికి చావాలో తలంపులలో చూసినప్పుడే అంత భయపడాలి అని ఏసై చెప్పాడు ఇది మొదటి నుంచి నేను చెప్తున్న విషయం తలంపుల్లో వస్తే ఏం పర్వాలేదు అని కాదు నేను చెప్పింది నీవు నిజంగా ఒక స్త్రీతో శారీరకంగా కలవాలంటే ఎంత గుండెదడ నీకు వస్తుందో అదే బాగుంది కదా అనుకున్నప్పుడు అంత గుండెదడ రావాలి అని నేను చెప్తున్నాను అది అంతరంగ పరిశుద్ధత గిన్నెను పళ్ళెమును లోపల శుద్ధి చేయడం అంటే ఇది నేను చెప్తున్న టీచింగ్ నా శిష్యులందరికీ అది కాకపోతే అట్ ద సేమ్ టైం మనం ఎంత ప్రయత్నించినా అనుకోకుండా మన కళ్ళు చెడ్డ చూపులు చూడొచ్చు చెడ్డ కళలు రావచ్చు అప్పుడు వ్యభిచారము చేసిన వాళ్ళుగా ఆయన పరిగణించడు ఎందు వ్యభిచారం చేశానన్నంత నీవు భయపడాలి కానీ వ్యభిచారం చేసావన్నంత దండన నీకు వస్తుందని కాదు ఎందుకు రాదు అంటే ఇది నీ ఒక్కడితోనే అయిపోయింది కానీ మనుషుడు చేసే ప్రతిపాపము తన దేహానికి వ్యతిరేకంగా ఉన్నది కానీ వ్యభిచారం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు వేషతో కలుసుకున్నవాడు ఆమెతో ఏక శరీరం ఉన్నాడు అన్నాడే ఈ ప్రక్రియ చెడ్డ కళలు వచ్చినప్పుడు జరగదు ఓకే అది నేను విశ్లేషించి చెప్పిన మాట ఒక అమ్మాయిని గురించి నేను పాపం చేసినట్టు కలొచ్చింది నేను ఆమెతో ఏక శరీరం కాలేదు ఆమెకు గర్భం రాదు ఆమెకేమన్నా ఉంటే నాకు అంటుకోవు ఒకవేళ అట్లా చూసినందుకే వ్యభిచారి అని దేవుడు శిక్షించాల్సి వస్తే ప్యారలాల్గా ఇంకోటి చెప్పాను సహోదరుని మీద కోపపడువాడు నరహంత కూడా అన్నాడు కోపం వచ్చిన ప్రతివాడు నరహంతకుడు అనేది కూడా ఇట్లే అక్షరార్థంగా మనం తీసుకుంటే కోపపడ్డ ప్రతివాడిని ఉరిదీయాలి మరి ఎవ్రీ క్రిస్టియన్ హూ బికమ్స్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ ఇస్ అ మర్డర్ సో హ్యాంగ్ హిమ్ టు డెత్ కోపడితే హంతకుడు అంటే చంపాలి అనుకున్నప్పుడు ఎంత భయపడతావో కత్తి తీసుకెళ్ళి పొడిసి చంపాలని ఎంత భయపడతావో మనసులో ద్వేషించడానికి అంతే భయపడాలని నీతి అంతే తప్ప ద్వేషించడము హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్ కాదు ఎందుకంటే వాడు చచ్చిపోడు వాని భారీ విధోరాలు కాదు వాని పిల్లల అనాథలు కాదు వాని ద్వారా దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే వాని ఆయుష్కాలం ఏమేమి ముగించబడదు చేసుకోవచ్చు ఏ నష్టము వాడికి లేదు ద్వేషించే నువ్వు వాడికి ఏ నష్టము ఏ రకంగానూ లేదు గనక రియల్ మర్డర్ యాక్చువల్గా చేసినంత దండన నీకు రాదు నీవు మాత్రం అంత భయపడాలి అదే సూత్రం చెడ్డ తలంపులకు కూడా వర్తిస్తుంది స్త్రీని మోహపు చూపు చూస్తే ఏం కాదు చూస్తా కూర్చో అని కాదు నేను చెప్పింది అప్పుడే భయపడు వ్యభిచారం జరిగినంత భయపడు నీ వైపు నుంచి దేవుని వైపు నుంచి జడ్జిమెంట్ ఏంటంటే అంత భయపడ్డావు కదా కుమారుడా నిన్ను క్షమిస్తున్నా ఇంకోసారి జాగ్రత్తగా ఉండి తప్ప నువ్వు చేసేసావు అని చెప్పి నిన్ను వ్యభిచారులందరూ అగ్నిగుండంలో పడవే పడుతుంది అన్ని దండన కిందికి నువ్వు రావు అది కాబట్టి అంతరంగ పరిశుద్ధత కొరకు మనం ఎంత జాగ్రత్త పడాలో ద్వేషము రావాలంటేనే జాగ్రత్త పడాలి ఆ అమ్మాయి బాగుంది అని మోహము రావాలంటేనే భయపడాలి అంతరంగ శుద్ధి కొరకు ప్రభువు చెప్పాడు కానీ అనుకోకుండా కొన్నిసార్లు చూపట్టబోతుంది అలాంటప్పుడు ఇక నిన్ను ఎబిచారి నరకాగ్ణి గుండాన్ని పాత్ర అంతగా ఓవర్గా నువ్వు ఫీల్ కావద్దు అనుకోని విధంగా ఇలాంటివి జరిగినప్పుడే పశ్చత్తాప పడాలి క్షమాపణ వేడుకోవాలి ఏసయ్య మళ్ళీ నీతి వస్త్రం కప్పుతాడు పర్లేదు అని ఊరుకోవద్దు పశ్చాత్తాపం అవసరం ఒప్పుకోవాలి అవసరం ఏసు రక్తంలో కడుక్కోవటం అవసరం ఓకే అది ఓకే సార్ ఓకే